కాసేపట్లో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీతో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు బయలుదేరారు. అంతకుముందు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మసీదు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన గురజాల జగన్మోహన్ రావుకి ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. జనం బయటకు రాకుండా భయపెట్టినా జనం వేలాదిగా తరలివచ్చారంటున్న చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావుతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ ఫేస్ టు ఫేస్. చిత్తూరులో గురజాల జగన్మోహన్ నేడు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో కూడా చూసినట్టయితే ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు అన్ని మండలాల నుంచి కూడా తరలివచ్చారు. మనం చూసినట్టయితే చిత్తూరు పుర ప్రజలే కాకుండా చిత్తూరు రూరల్ మండలం అయితేనేమి చిత్తూరుకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా చిత్తూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పచ్చు. కొన్ని ఏరియాలో ఏదైతే ఉన్నారో టీడీపీ శ్రేణులు బయలుదేరుతుండగా అక్కడ కొంతమంది అక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. మన ముందు గురజాల జగన్మోహన్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. ఎలా ఉంది ఈ ర్యాలీ కొనసాగుతున్నది? అదే అంతేకాకుండా కొంతమంది అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ర్యాలీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా ఈ నామినేషన్ ఈరోజు జరుగుతుంది. అందరికీ ఎంతగానో అభిమానులు ఎక్కడెక్కడి నుండో విచ్చేశారు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇవాళ ఇక్కడ చిత్తూరు పట్టణంలో చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు విపరీతమైన ఆగడాలు, నామినేషన్కి విచ్చేస్తూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలని అడ్డుకోవడం, ఎక్కడికక్కడ బ్యారికేడ్ వేయడం, అలాగే కొందరు వారికి సహకరిస్తున్న అధికారులకు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, దయచేసి ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ప్రజలు తిరగబడితే ఎట్లాంటి ఇది అయినా కూడా మన భారత దేశంలో స్వతంత్రం ఎలా వచ్చిందో కూడా తెలుసు. కాబట్టి ప్రజల సహనాన్ని ఎంతవరకు అంతకే చూసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు వాళ్ళందరూ